దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ యొక్క ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకుంటాను. మీరందరూ బాగున్నారు కదా. నా పేరు దేవుని పోయిన రాజారావు. ఒక ఇవాంజలిస్ట్గా, సువార్తికుడిగా పనిచేస్తున్నాను. దేవుడు అత్యంత కృప చొప్పున, మరి నేను ఆర్టీసీలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఆయన అనేక దర్శనాల ద్వారా నాకు మరి ఆయన మార్గాన్ని చూపించి వేదకి రక్షించాడు. ఆ తర్వాత మరి ఏ జ్ఞానంతో అయితే ఆయన నేను అంగీకరించాను, ఆ జ్ఞానం అనేక మందికి పంచమని చెప్పడం చేత ఈ యొక్క సువార్త ప్రసారం చేస్తూ ఉన్నాను. మరి గత ఎపిసోడ్లో అయితే ఇంగ్లాండ్ దేశంలో 350 సంవత్సరాల క్రితం జీవించినటువంటి జాన్ బన్యన్ గారు, ఆయన పెద్దగా చదువుకోని వ్యక్తి అయినప్పటికీ మరి ఆయన్ని అంతరాత్మ, దేవుడు అంతరాత్మ ఆయనలో పెట్టి అనేకమైన సాతాన శక్తులు ఆయన మీద విజృంభించి ఆయన్ని నరకంలోకి లాక్కుపోతూ ఉంటే ఆత్మ చేసుకుంటానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక స్వరం వినిపించి నువ్వు చావవద్దు అని చెప్పి, అలాగే ఒక దేవదూత వచ్చి నువ్వు దేవుడు ఉన్నాడు లేడు, అలాగే పరలోకం ఉందో లేదో అని సందిగ్ధంలో ఆ ఉనికిని ప్రశ్నిస్తున్నావు కాబట్టి అవన్నీ తెలియపరచడానికి నిన్ను పరలో తీసుకురమ్మన్నారని చెప్పి ఒక దేవదూత వచ్చి ఈయన ఆత్మను తీసుకెళ్ళటం జరిగింది. ఆయన ఒక నది ఒడ్డున కూర్చుని ఆలోచిస్తుండగా ఈయన ఆత్మని తీసుకెళ్ళిపోవటం జరిగింది. తీసుకెళ్ళిపోయి అనేక ప్లేసులు చూపించడం జరిగింది. ఏలియా గారుతో మాట్లాడాడు, జూనియర్స్ అని ఆయన స్నేహితుతో మాట్లాడారు, తల్లిగారితో మాట, ఇవన్నీ పరలోకంలో. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ వెనక తీసుకొస్తుండగా నరకం కూడా చూపించాలని దేవుడు చెప్పడం చేత మరి వస్తూ ఉండగా దారి ఆ యొక్క నరకంలో ప్రవేశించిన తర్వాత ఒక కాలుతున్నటువంటి అగ్ని గంధకంలో, సలసల కాగుచున్నటువంటి అగ్ని గంధకంలో ఉన్న 2 ఆత్మలు ఒకరి మీద ఒకరు పోట్లాడుకోవటం వారు చూశారు. ఇదిగో నువ్వు అంటే నువ్వు, నన్ను యేసు ప్రభు వైపు చూడకుండా చెడు వైపుకి లాగేవని పోట్లాడుకుంటూ ఉన్నారు. 2వ దర్శనంగా ఎర్రగా కాలుతున్నటువంటి ఒక ఉక్కు మంచం పైన మరి మాడిపోతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపిస్తే సువార్తను ఎన్నోసార్లు తిరస్కరించినటువంటి ఆయన అని చెప్పి మరి గ్రహించడం వాళ్ళు చెప్పడం జరిగిందట. మరి ఆ తర్వాత ఎర్రగా కాల్చబడిన ఇనప కొరడాలతో పాపాత్ముల్ని కొడతా ఉన్నారట. ఎందుకు? వారు చాలా తప్పు చేశారు. వారు దేవుని ఉనికినే ప్రశ్నించారు. దేవుని కృప లేకపోతే నాకు ఈ శిక్ష వచ్చేదనుకున్నాను అని రాస్తా ఉన్నాడు జాన్ బన్యన్. అన్నాడు, అమ్మో ఈ ఎర్రగా కాల్చబడిన ఇనుప కొరడాలతో కొడుతున్నారే, ఆ యొక్క దెబ్బలు నాకు తగిలాయి. ఎందుకు? నేను దేవుడు ఉనికిని ప్రశ్నించా, అసలు దేవుడు ఉన్నాడో లేడు, అసలు ఎవరు చూసి వచ్చారు, పరలోకం నరకం ఉన్నాయో లేవో అన్న. వాళ్ళకున్నటువంటి శిక్ష ఎంత పెద్దది. అవి ఎవరు కొడుతున్నారు పాపాత్ములు అంటే దురాత్మలు కొడుతున్నాయి. ఆ దురాత్మలు ఏమంటున్నారంటే దేవుడి యొక్క ఉనికిని మేము ఎప్పుడూ ప్రశ్నించలేదు. దురాత్మలు ఎవరు? సాతాను అనుచరులు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దేవుడు లేడని చెప్పలే, కాకపోతే మా నాయకుడైనటువంటి లూసిఫర్ దేవుడిని ఎదిరించడం చేత అవిధేయత వల్ల మేము పడిపోయాం. మేము తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ దేవుడు లేడు అని మేము ఏనాడు అనలా. కాకపోతే ఆ దేవుడు మరి ఆదాము హవ్వాలో తప్పు చేసి మరి సాతాను ప్రభావంలో పడిపోయినప్పుడు ఆయన సిలువ యాగం చేసి ప్రజలందరినీ రక్షించాడు, కానీ మమ్మల్ని వదిలేశాడు. మేము తప్పు చేసిన మాట వాస్తవమే, మేము ఇక నిత్య నరకానికి మమ్మల్ని ఉంచేశాడు. కాబట్టి మరి అందుకే మాకు దేవుడు అంటే కోపం. మనుషుల్ని మరి ఆయన అత్యంత కృపచేత ఆదాము హవ్వాలు పాపం చేశారు కాబట్టి మానవ జాతి మొత్తాన్ని వదిలేయలే. వదిలికైనా మళ్ళీ ఆయన అంత ప్రత్యేకంగా వచ్చి ఒక అవతారం ధరించి ఆ పాపాన్ని నుంచి విముక్తి కలగజేశాడు. ఆలకలాగా మాకు కలగజేయలే. అందుకే దేవుడు అన్న కోపమే, ఈ మనుషులన్న కూడా మాకు కోపమే. మనుషుల మీద ఎంత ప్రేమ దేవుడికి అని చెప్పి వాళ్ళు అనుకోవటం జరిగిందట. ఈ యొక్క శిక్షణ నేను అనుభవించవలసి వచ్చేదే అని ఈయన అనుకున్నాడట. ఎర్రగా కాల్చబడిన ఇనుప కొరలు కొట్టేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఉనికిని, అసలు దేవుడు లేట్ అని ఉనికిని ప్రశ్నించిన వారు. అలాగే ఒక ఆయన చూశారంట, ఆయన పేరు హబ్స్. ఈయన వెళ్ళాడు మరి ఒక చెడ్డ స్నేహితుడి దగ్గరికి వెళ్ళానని చెప్పాడు, కానీ ఆయన హబ్స్ అనే పదం ఎక్కడ రాయాల. చెడ్డ స్నేహితుడు అంటే ఈ చెడ్డ స్నేహితుడు ఎవరి నుండి ప్రభావితం అయ్యాడట, ఒకప్పుడు ఇంతకంటే ముందు జీవించి అనేటువంటి హబ్స్ అనేటువంటి ఒక నాస్తికుడు. ఆయన రాకాశి అనే ఒక పుస్తకం కూడా రాసి ఈ దేవుడని ఇది అని అన్ని అబద్ధాలు ఇవన్నీ లేవు,
ఇదంతా వట్టిదే అని చెప్పి ఒక పుస్తకం రాశాడట. ఆ పుస్తకాన్ని చూసి ప్రభావితమైన వాళ్ళే ఆ చెడ్డ మనుషులు. కాబట్టి హబ్స్ అని ఆయన ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. పైగా ఆయన చెప్పినటువంటి ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పాడంటే, మనం వెళ్ళి ఆ యొక్క పరలోకంలో ఉంటామని నరకంలో ఉంటానారా? అన్నీ అబద్ధం. చచ్చిపోయిన తర్వాత ఏమవుతామంటే, ఆయన చెప్పినట్టు ఆయన వాదన ఏమవుతామంటే, మనము మట్టిలాగా మారిపోతాం. మారిపోయి మన మీద చెట్లు లేకపోతే మన ద్వారా మన మట్టి ద్వారా కీటకాలు తయారవుతాయి. కాబట్టి మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఒక అందమైన పూల తోటలో మన శవాన్ని పాచిపెట్టినట్లయితే మన మీద పూల మొక్కలు మొలుస్తాయి. మనకి మన నెక్స్ట్ మన యొక్క మట్టిలోంచి పూల మొక్కలు వస్తాయి. అంతే. ఒకవేళ ఒక పనికిమాలిన స్థలంలో మనల్ని పాతి పెట్టేస్తే అక్కడ మరి ఏదో పురుగులుగా రూపాంతరం చెందుతాం. అది మంచిది కాదు. కాబట్టి మనం పెడవలసిన జాగ్రత్త ఏంటంటే, దేవుడు లేదు, దయ్యం లేదు, ఏమి లేదు. చచ్చిపోయిన తర్వాత మన పిల్లలకి ఇదిగో ఒక పూల తోటలో పాతి పెట్టడం, నన్ను అక్కడ కొన్ని పూల మొక్కలు నా యొక్క సమాధి మీద పెట్టండి, కాబట్టి మీరు దాన్ని రోజు చూస్తుంటే నన్ను చూసినట్టే అనేటువంటి వాదన వాళ్ళు లేవనెత్తడం జరిగిందట. అట్లా ఈ హబ్స్ అని ఆయన పుస్తకం రాసి అనేక మందిని నాశనం చేశాడు. ఆ దేవుడి వైపు చూడకోకుండా ఇటువంటి అనే చోట అక్కడ ఈ హబ్స్ను కలిశాడు. ఇక అక్కడ బాధపడుతున్నాడంట హబ్స్. మరి మీరు రాకాసి అనే పుస్తకం రాసినట్టు హబ్స్ గారే కదా అని చెప్పి జాన్ బన్యన్ ప్రశ్నించినప్పుడు, అవును నేను హబ్స్నే, నేను పుస్తకం రాసిన మాట అందరిని చెడగొట్టిన వాసం, అందుకే నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పి, ఇక్కడ అగ్నిలో పురుగు చావదు, అగ్ని ఆరదు అనే మాట వాస్తవం. మేము నిరంతరం కాలిపోతూ ఉంటాం, కానీ మాడి మసైపోం, అట్లాగే ఉంటాం కానీ కాలిపోతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి శిక్షలో మేము ఉన్నాము అని చెప్పడం జరిగిందట. మరి ఇట్లాంటి దర్శనాల ద్వారా, ఇట్లాంటి దర్శనాల ద్వారా దేవుడు ఉన్నాడని రుజువవటమే కాకుండా నరకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా చూపించడం జరిగింది. ఇకపోతే నరకంలో మరి ఈయన చూసినటువంటి ఇట్లాంటి మూడు నాలుగు సందర్భాలు మాత్రం చూపిస్తుంది. దాన్ని పేరు పెట్టయితే హబ్స అనే ఆయన్ని ఫలాని చోట్ల ఉన్నాడు అని చెప్పి మరి చెబుతుంది. చిన్న మరి దేవుడి యొక్క పాట ఒక చరణం పాడుకుందాం. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, సార్వత్రికమున సార్వజగమున సార్వత్రికమున సార్వజగమున వెదకిన గానీ వే సారినను వెదకిన గానీ వే సారినను యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు. బైబిలు చూపెడు జీవామార్గము, బైబిలు చూపెడు జీవామార్గము, భువిలో నేచట కనుగొనలేము, భువిలో నేచట కనుగొనలేము, యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు. ఈ రకంగా మనం పాడుకుంటున్నది ఎందుకంటే ఆయన ఒక్కడే మార్గం అయి ఉన్నాడు. ఇప్పుడు అసలు విషయానికి మరి జాన్ బన్యన్ గారిది పరలోకంలో ఉన్నటువంటి దర్శనాలు, అలాగే ఇక్కడ నరకంలోను పరలోకం దర్శనాలు చూసిన తర్వాత ఆయన ఆత్మను తీసుకొచ్చి దేవుడు మళ్ళీ ఆయన శరీరంలో ఈయన ఎక్కడ నది ఒడ్డున ఆలోచించుకుంటున్నాడు. ఆయన చెప్పాడు, నేను ఎన్ని గంటలు నా ఆత్మ దేవుడితో ఉందో నాకైతే తెలియదు, నేను నది దగ్గర కూర్చుని ఉండగా నా ఆత్మ వెళ్ళిపోయింది, మళ్ళా ఎప్పుడుకో నా ఆత్మను తీసుకొచ్చి నా శరీరంలో ప్రవేశించబెట్టబడింది. అప్పుడు అరే ఇప్పుడు దాకా నేను పరలోకం నరకం అన్నీ చూసి వచ్చాను అని చెప్పి అనుకుని నేను అప్పుడు నేను ఇంటికి వెళ్ళటం జరిగింది. మరి బహుశా ఏ కొన్ని గంటలు, ఒక 5-6 గంటలైనా ఇదంతా మరి ఆయన చూడాలంటే 5-6 గంటలైనా పట్టి ఉండొచ్చు. మరి ఈయన ఎక్కడో అరణ్యంలో నదిలో దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళు ఎట్టిపోయాడో ఎప్పుడు వస్తాడో అనుకుంటూ ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కాబట్టి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈయన ముఖం అంతా ప్రకాశించుతూ వెలిగిపోతూ ఉందంట. వెలిగిపోతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు, అయ్యో
ఏంటి నీ నిన్నటిదాకా దిగులు పడుతూ దిగాలుగా ఉండేవాడు, నీ ముఖం ఏంటి ఎట్లా వెలిగిపోతుంది అని అడిగారు అతని ఇంట్లో వాళ్ళు. అడిగితే దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్తే నేను అక్కడ ఇవన్నీ చూశాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక దేవుడి యొక్క ఆత్మతో నింపబడి అప్పటికి ఆయన వయస్సు 28 సంవత్సరాలు ఆ ప్రాంతం ఉంది. అప్పటికి చర్చిలో ఒక పాస్టర్ గారు సెలవు మీద వెళ్ళటం ఏదో జరుగుతుందట, అప్పుడప్పుడు వాక్యం చెప్పే అవకాశం కూడా కలుగుతూ ఉందట. ఎప్పుడైతే ఈ దర్శనం కలిగిందో ఇతనికి వాక్యం చెప్పే శక్తి వచ్చేసిందట. వచ్చేసిన తర్వాత ఇక ఆ చర్చిలో దేవుడు కూర్చొని ఉట్ల, నువ్వు అనేక మందికి ఈ దర్శనాలు చెప్పాలి, అనేక మందికి ఈ దర్శనాలు చెప్పాలంటే ఇక ఆయన చర్చికి వెళ్ళటం కూడా మానేసి అనేక చోట్లకి వెళ్ళిపోయి ఇదిగో దేవుడు నాకు ఇవి చూపించాడు, నాకు ఈ జ్ఞాన నేత్రం తెరిచాడు, ఇలా అయింది అలా అయింది అని చెప్తున్నాడు. ఆ చర్చిలో లండన్ చర్చి వారు అక్కడ అథారిటీ, అక్కడ అంతా వారి పరిపాలనలో జరుగుతూ ఉంటుంది. లండన్ చర్చి అథారిటీస్ వాడు నిన్నగాక మొన్న వచ్చాడు జాన్ బనియన్ అనే బట్టి నిన్నటి వరకు కూడా అలర చిల్లరగా తిరిగేవాడు, ఇవాడ వచ్చేసి నేనేదో దేవుణ్ణి చూశానంటాడు, చర్చి కూడా రాదు వెళ్ళిపోయి జనాలను ఆయన ఎంత చక్కని ప్రసంగం చేస్తా అంటే జనం అందరూ మూగిపోయేవాడు అంట చెబుతూ ఉంటే, ఇలాగా మీరు చూశారా అది చూశారా అని చెప్పి ఇలా ఆకర్షింపబడుతూ ఉంటే అందరికి ఆయన మీద కోపం వచ్చేసి ఈయన మీద కేసు ఫైల్ చేశారు. ఈయన చర్చి యొక్క రూల్స్ని అతిక్రమిస్తున్నాడు, ఈయనకు వచ్చి చర్చిలో కూర్చోకుండా వెళ్ళిపోయి అందరికీ బోధిస్తున్నాడు, ఈయనే పెద్ద ఇదని చెప్పి అదని ఇదని ఇంకా ఎన్నో నేరారోపణలు. యేసు ప్రభుని చూశానంటాడు, యేసు ప్రభు ఆ యొక్క చేతుల్లో మేకులు గుర్తులు అవన్నీ నేను చూశానంటాడు, పరలోకం చూశానంటాడు, ఇదంతా ఎట్లా నమ్మాలి, ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి కేసు పెట్టారట. పెడితే మరి ఆ కేసు నడుస్తూ ఉండగా మరి ఆయన భార్య, ఆయనకి మొదటగా పెళ్ళయింది 4 పిల్లలు, భార్య చనిపోతే 2వ భార్య అని చేసుకుంది, ఎలిజబెత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి కేసు పెట్టినప్పుడు ఆ యొక్క వాదనలు వినటానికి మరి ఈయనైతే రిమాండ్లో ఉంచారు. వాదనలో చెప్పినప్పుడు ఆయన భార్య వెళ్ళిందట. అక్కడ జడ్జి గారు అడిగారు సూటిగా, అమ్మా నీ భర్త ఇలా బోధించడం ఆపేసేయాలి, అలా ఆపేస్తే శిక్ష తగ్గిస్తామంటే ఆయన ప్రాణం ఉండగా, ఆయన బంధువులో ప్రాణం ఉండగా దేవుడు ఆయనకు చూపించిన ప్రత్యక్షం చెప్పకుండా మానడండి, ఆయన చెప్తూనే ఉంటాడు, ఆయన ఆత్మతో రగిపోతుంది, దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని ఆయన చెప్పుకుంటూనే వెళ్తాడు అని చెప్తే అట్లయితే నేను చేయగలిగింది ఏమి, 12 సంవత్సరాలు చేసి శిక్ష వేశారు. ఇదేంటి దేవుడు ఈయన ఆత్మను తీసుకెళ్ళని చూపించాడు కదా, వాళ్ళు శిక్ష వేస్తుంటే దేవుడు ఊరుకున్నాడు అంటే అది ఈయన మేలు కొరకే జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఈ 12 సంవత్సరాలు జైలు శిక్ష వేసినప్పుడు దేవుడు ఆత్మతో అతను నింపబడి ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి యాత్రికుడి ప్రయాణం అనేటువంటి ఒక రచన ఆయన చేపట్టి రాసేసాడు జైల్లో. చదివేసరిగా రాయని ఆయన ఏ అసలు అక్షరాలు ఏది చదవటం రాయటం తప్ప ఏమి చదవని ఆయన, అల్లర చిల్లరగా తిరిగిన ఆయన ప్రసిద్ధమైన ఒక పుస్తకం ఎలా రాయగలుగుతాడు దేవుని ఆత్మతో నింపబడకపోతే. ఆయన ఈ 12 సంవత్సరాలు జైల్లో ఉన్న కాలంలో ఈ యొక్క ప్రసిద్ధమైన గ్రంథాన్ని రాయటం జరిగింది. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక చూపినే ఆయన జైల్లో పెట్టబడటం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా సువార్త ప్రకటించే వారికి మనలోంచే కూడా ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈర్ష్యతోటి పక్కనున్న వాళ్ళే మన ప్రభువుని నమ్మిన వాళ్ళే ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. జన రవీంద్రనాథ్ గారి విషయంలో అట్లాగే జరిగింది, ఇప్పుడు కూడా ఈయన విషయం కూడా అదే జరిగింది. ఆయన పక్కన ఉన్నటువంటి చర్చి పెద్దలు చర్చి పాస్టర్లు విశ్వాసులే ఆయన వ్యతిరేకిస్తున్నారు, ఏ ఈయన చూశాడంట ఏ దేవుడిని చూశాడంట అని చెప్పి చెప్పుకుంటున్నారు. కాబట్టి మరి దేవుడు ఎన్ని చూడలేదో అన్నీ చూస్తున్నాడు, కానీ ఆయనకి ఆత్మతో నింపి ఆయన అలా నడిపిస్తూ వచ్చాడు. ఒక పెద్ద వేదాంత పండితుడు అయిన ఓవెన్ గారు ఆయన ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు 2వ చార్లెస్ రాజు పరిపాలిస్తున్నాడు ఇంగ్లాండ్, ఆయన పిలిపించాడు, నువ్వు ఎంత పెద్ద వేదాంత పండితుడు ఏంటి, నువ్వెళ్ళి జాన్ బన్యన్ నిన్నటి వరకు అలర్ట్ చెడగదు ఆయన మీటింగ్కి వెళ్ళడం ఏంటంటే ఆయన బోధించేది ఆయన కాదు, ఆయనలో ఆత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు నిండి ఉన్నాడు, ఆయన ఎక్కడ బోధిస్తే నేను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పడం జరిగిందట. కాబట్టి ఈ పుస్తకాలు మరి ఈయన అట్లా వెళుతున్న మరి భక్తులైన వారికి శ్రమలు వస్తాయంటే వస్తాయి, అది కూడా వాళ్ళ మేలు కొరకే అది చేస్తాడు దేవుడు, అవి కూడా వాళ్ళ మేలుకు జరిగే విధంగానే దాన్ని ప్రసిద్ధి చేస్తాడు. కాబట్టి ఆయన దేవుని దగ్గర నుంచి పొందినటువంటి ఆ దర్శనాలను ఆధారం చేసుకునే ఎన్నో ప్రసంగాలు చేయటం జరిగింది. తన 60వ ఏట ఆయన మరి మరణించి అంతవరకు కూడా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. మీకు చెప్పేది ఏంటి అంటే దేవుడు అనేవాడు లేకపోతే, దేవుడు ఆత్మీయగాని ఆయన్ని బలవంతం చేయకపోతే ఆయన నువ్వు బోధించటం మానేవయ్యా
నువ్వు అసలు ఆ వెళ్ళి దేవుడి గురించి చెప్పొద్దు అని అంటే మానేస్తాడుగా. 12 సంవత్సరాలు కాదు 24 సంవత్సరాలు జైలేసినా నేను వెళ్తాను, నాకు కావాల్సిందల్లా ఒకటే దేవుడు ఆత్మతో నేను దేవుడి గురించి నేను చెప్పాలి. ఇది ఎవరు పెట్టారు ఆయనలో ఆ భారం అంటే దేవుడే పెట్టాడు. మీకు అందరికీ తెలుసోలేదు, ఇప్పటికి 350 సంవత్సరాల క్రితం ఇది జరిగిన తర్వాత జరిగింది. ఆ తర్వాత 100 సంవత్సరాల కంటే ఇప్పటికి 250 సంవత్సరాల క్రితం విలియం కేరీ ఆయన ఇదే ఇంగ్లాండ్ దేశంలో నుంచి వచ్చాడు. ఆయన కూడా పెద్ద చదువురేం కాదు, ఆయన మరి బూట్లు కుట్టేటువంటి పని చేసేవాడు. ఇక్కడ భారతదేశానికి ఒక మిషనరీ వచ్చి ఆయన పేరు అది జాన్ ఏదో ఉంది, ఆయన వెళ్ళి అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కళ్ళకు కట్టినట్టుగా తెలియపరచడం జరిగిందట. ఏం తెలియపరిచాడు కళ్ళకు కట్టినట్టుగా అంటే, భారతదేశంలో చీకట్లో కొట్టాడుతుంది, మూఢనమ్మకాలతో నిండిపోయింది, ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు అక్కడ స్త్రీలను. ఎలా, ఒక భర్త చనిపోతే భార్యని తీసుకెళ్ళి బలవంతంగా ఆయన చితి మీద పెట్టి ఆమె బ్రతకుండగానే కాల్ చేస్తున్నారు. ఇది భారతదేశంలో జరుగుతుంది. ఎందుకు అని అంటే మూఢనమ్మకాలట, అలా చేస్తే ఏదో పుణ్యం వస్తుందట, స్వర్గం వస్తుందట, ఇలా చేసేస్తున్నారు అని చెప్పి ఆయన రాస్తే, ఆయన చెప్తే ఆ మాటలు విన్నటువంటి ఈ యొక్క విలియం కేరీ గారు ప్రభావితుడైపోయి హృదయంలో ఎంతో ఉద్రేకం కలిగిపోయి నేను వెళ్ళిపోవాలన్నంత ఇది వచ్చేసిందట. మరి అయితే ఆయన ధనవంతుడు కాదు, చెప్పులు కుట్టుకునేటువంటి బతికేవారు అయినప్పటికీ కూడా దేవుడు ఆత్మచేత నింపబడిపోయినప్పుడు మరి నేను భారతదేశానికి వెళతానని నిలబడి ఆయనతో పాటు ఇంకొక ఆయన మరి ఇంకొక కాస్త డబ్బున్న మనిషి నేను కూడా ఆ యొక్క భారతదేశానికి వస్తానంటూ జరిగిందట. ఎప్పుడు జరిగింది, ఇప్పటికీ 250 సంవత్సరాలు. వాళ్ళకి ఏం పని అండి, వాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆయన బూట్లు కుట్టే పని చేసుకుంటున్నాడు, ఆయన ఫ్రెండ్ ఇంకో పని చేసుకుంటున్నాడు. వాళ్ళు భారతదేశానికి రావాల్సిన అవసరం ఏంటి, వాళ్ళకేమన్నా డబ్బులు వస్తాయి అక్కడికి వస్తే? ఆఖరికి వాళ్ళ దగ్గర ఏమి డబ్బు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాప్టిస్ట్ మిషనరీల సంస్థ వాళ్ళు కొంత వాళ్ళ కష్టాల చేతులు డబ్బులు సేకరించి, బాబు మీరు వెళ్తానంటున్నారు కాబట్టి మీ యొక్క ఓడ ప్రయాణానికి టికెట్ ఛార్జీలు, అలాగే మీరు ఏదైనా తింటా కొద్దికి పాటి అమౌంట్ మీకు ఇస్తున్నాం, మీరు చేయండి అన్న. ఆ విలియం కేరీ గారు మరి ఆయన ఆ పరిస్థితుల్లో ఇప్పటికీ 250 సంవత్సరాల క్రితం భారతదేశం రాకుండా ఉంటే ఈ భారతదేశంలో ఈ యొక్క బైబిల్ గ్రంథం గురించి మరి మన ఎవరికి తెలియదు? బైబిల్ గ్రంథాన్ని తెలుగులోకి అనేక భాషల్లోకి బెంగాల్లోకి అనువదించి రాసినటువంటి ఈయనే ఈయన. అలాగే ఈ సతీ సహగమనం అక్కడ ఉండగా హృదయం బ్రద్దలైపోయింది. భారతదేశంలో స్త్రీలను అన్యాయంగా కాల్చివేస్తున్నారు అన్న విషయం మూఢనమ్మకాలతో బ్రద్దలైపోయింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులను కలిసి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు సంఘ సంస్థలను తోడు తీసుకుని, ఇది అన్యాయం, ఒక జీవిని ఎలా ఒక మనిషిని ఎలా చంపడం తప్పు, ఈ యొక్క మూఢాచారాన్ని అరికట్టాలని సతీ సహగమనము అనే దాన్ని రూపుమాపడానికి ఒక చట్టాన్ని రూపొందించారు. ఆయనకి ఏం పని అండి, ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆయన భారతదేశంలో స్త్రీలు చచ్చిపోతున్నారే అంత బాధపడాల్సిన ఆ యొక్క భారం ఆయన హృదయంలో పెట్టింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడి బిడ్డలే భారతదేశ ప్రజలు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డలు. ఒక అన్యాయం ఒకటి జరుగుతూ ఉంటే ఎక్కడో ఒకరిని లేవనెత్తి వాళ్ళ హృదయంలో మంట లేపి ఆ అన్యాయాన్ని అరికట్టక ఆయనే పంపిస్తాడు, అలాగే జ్ఞానం కూడా ఆయనే కలగజేస్తాడు. విలియం కేరీ గారికి మరి ఆ జ్ఞానం నిజం చెప్పాలంటే బెంగాలీ భాషని ఒక భాష నుంచి ఇంకో భాష మనకే అనుకుంటాం, ఇంకో భాష నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? బెంగాలీ భాష నేర్చుకుని మరి దీన్ని తర్జుమా చేసి బైబిల్ గ్రంథం, అలాగే అనేక భాషలు నేర్చుకుని సిరంపూర్ బైబిల్ కాలేజ్ అని ఉంది ఆయన స్థాపించింది, ఎక్కడ కలకత్తా దగ్గర ఉంటుంది ఆయన స్థాపించింది. బెంగాలీ భాషే కాకోకుండా అనేక భాషలు నేర్చుకుని నిఘంటువులు తయారు చేసి బైబిల్ గ్రంథాన్ని ఆ రూపంలో తీసుకున్నాడు. మరికి ఈయనకి చేతి నిండా డబ్బులు ఉన్నాయా అంటే నో. అసలు ఆయన ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఆయన జ్వరంతో బాధపడుతూ ఉంటే ఆవిడ ఈ మందులు వేసుకోమంటే ఆయన వేసుకునేవాడు కాదట, ఎందుకంటే డబ్బులు ఖర్చు అయిపోతే నేను భారతదేశం వెళ్ళిన తర్వాత మరి నేను అక్కడ ఖర్చు పెట్ట కావాలి సువార్తకి, దేవుడు నన్ను ఎలాగ జ్వరం వస్తే 2 రోజులు వస్తే తగ్గిపోతే దేవుడు తగ్గిస్తాలే అనేవాడు. ఆయన భార్య మరి ఏం సహకరించేటువంటి మనిషి కాదంట, కొంచెం గయ్యాలి ఆమె బ్యాడ్ టెంపర్డ్, అప్పుడు ఎప్పుడు ఏం చేస్తుంది ఎవరికి తెలియదు. ఈయనకంటే వయసులో 10 సంవత్సరాలు ఎక్కువైనటువంటి ఒక విధరాలు నేను చేసుకోవటం జరిగింది. అటువంటి భార్యను వేసుకుని తీసుకుని భారతదేశానికి వచ్చేసాడు. ఈయనకి ఇంట్లో నిత్యం సుఖం ఉంది ఆ భార్యతో లేదు,
ఆయన సువార్త ఎక్కడైనా ఆగిందా? ఆగలేదు. మరి ఈయనకి జ్ఞానం అంతా ఎవరు నూరిపోసారు? భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులు, బెంగాలీ పండితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా జ్ఞానం, మాకు అక్షరాలు నేర్పండి, బెంగాలీ భాష ఏంటో తెలుగు భాష ఏంటో మాకు తెలియదు, అన్నీ తెలుసుకుని నేర్చుకుని, మరి నేర్చుకోగానే వచ్చేస్తే ఒక భాష అయితే ఎన్నో భాషలు నేర్చుకున్నాడు ఆయన. వచ్చేస్తాయా? దేవుడు జ్ఞాననేత్రం తెరిచాడు ఆయనకి, తెరిచి లోపల మంట కుట్టించాడు అది అయ్యేదాకా. వాటిని ఈ బా ఈ యొక్క ఇంగ్లీష్లో ఉన్నటువంటి బైబిల్ని తెలుగులోకి మార్చేదాకా కూడా ఆయన మంట పుట్టించాడు. అట్లాగే దేవుడు అనేక మందిని లేవనెత్తి మంట పుట్టించి చేయిస్తాడు. ఏంటి బైబిల్ గ్రంథాన్ని ఈ యొక్క భాషలో తర్జుమా చేయటం వల్ల జరిగేదంటే, ఆ యొక్క తర్జుమాల వల్లే ఈ భారతదేశంలో అనేక మంది నిజమైన దేవుడు ఎవరో గ్రహించారు, సృష్టికర్త ఎవరో గ్రహించారు, కొన్ని కోట్ల మంది పరలోకానికి వెళ్ళారు. మరి వీళ్ళే కానీ ఈ మిషనరీలు కానీ దేవుడి చేత పంపబడకపోతే, దేవుడి యొక్క ప్రేరణ చేత పంపబడకపోతే ఇక్కడ భారతదేశంలో వాళ్ళంతా గాలికి వెళ్ళిపోయి ఆ యొక్క నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు కదా. కాబట్టి ఈ రకంగా దేవుడు ఆయన యొక్క బిడ్డలు ఎవరినైతే ఎంచుకుంటాడు, మరి అందరూ కాదు కొంతమందిని ఎంచుకుంటాడు, వాళ్ళని తీసుకురావడం జరిగింది. మరి కష్టాలు రాకుండా ఉంటాయంటే ఎన్నో కష్టాలు వస్తాయి, కష్టాలు వచ్చినా కూడా దేవుడు వెన్నంటి ఉంటాడు. ఈ రకంగా జాన్ బన్యన్ గారు, ఈ రకంగా విలియం కేరీ గారిని వాడుకోవడం ఎందుకు చెప్తున్నానంటే, జాన్ బన్యన్ గారు 350 సంవత్సరాల క్రితం పరలోక దర్శనాలు చూసి మరి ఆయనంత రాసి ఎంతోమందిని ప్రభావస్తం చేశాడు. ఆ తర్వాత 100 సంవత్సరాలకి విలియం కేరీ అనే ఆయన్ని ప్రత్యేకంగా దేవుడు భారతదేశం మీద ఫోకస్ చేయించి భారతదేశానికి వెళ్ళేటట్టుగా చేసి భారతదేశంలో మరి ప్రింటింగ్ ప్రెస్తో సహా ఇవన్నిటిని ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ యొక్క దురాచారాలను రూపుమాపి బైబిల్లో ఉన్న దేవుడు అసలైన దేవుడు అని గ్రహించులాగా అనేక మందికి ఆయన మరి ఆ యొక్క దేవుడి యొక్క ప్రేరణ ద్వారా ఆ యొక్క సువార్తను ప్రకటించి, ఈ సువార్తను ప్రకటించడానికి ఇంత భారం దేవుడు ఇవ్వకపోతే ఎవ్వరూ చేయరండి. ఇవాళ నేను 70వ సంవత్సరంలో నేను ఇంత సువార్త ప్రయాసపడుతున్నా అంటే దేవుడు నాలో ఆ మంట రగిల్చకపోతే నేను చేయనండి. దేవుడు మండి కాబట్టి ఆయన దేవుడు ఉనికి అదే, దేవుడు ఉన్నాడా లేడా అంటే ఫలానా వ్యక్తి దేవనపోయిన రాజారావు గారు 70వ సంవత్సరంలో ఇలా తిరిగి చెప్తున్నాడంటే దేవుడు ఉన్నాడంట, అదే ఉనికి. దేవుడు మాట్లాడుతున్నాడు అదే ఉనికి. దేవుడు లేకపోతే ఈయన వెళ్ళడగా. కాబట్టి దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు ఏంటి? నీదే విలియం కేరీ గారు ఇక్కడికి వచ్చి ఆయన పిల్లలను పోగొట్టుకుని ఎన్నో కష్టాలు పడి నానా అవస్థలు పడిపోయి మరి ఆ యొక్క భారతదేశంలో ఎన్ని కష్టాలు పడి ఇదంతా చేశాడు, సువార్త ప్రకటించాడంటే దీనికి మరి ఆ దేవుడు ఉండబట్టే వచ్చాడుగా, లేకపోతే రాడుగా, దేవుడు ఆ ప్రేరణ కలగ, దేవుడు ఉన్నాడా లేదా అనే ఉనికిని ప్రశ్నించడానికి ప్రశ్నించే వాళ్ళకి ఇవన్నీ ఆధారాలు అన్నమాట. ఈ రకంగా దేవుడు మరి అనేక మందిని ద్వారా భారతదేశానికి మరి విలియం కేరీ గారిని నేను ఒక్క ఉదాహరణగానే చెప్పాను, కానీ మరి అనేక మంది మిషనరీలు వచ్చారు, వాళ్ళ జీవిత చరిత్రలో చూస్తూ ఉంటే వాళ్ళు ఎవ్వరు సుఖపడిన వారు లేరండి. మరి సుఖపడకపోయినా ఆనందంగానే జీవించారు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞ, ఆ దేవుడు ఆజ్ఞను పాటించారు. వాళ్ళకి కావలసిందంతా కూడా ఎక్కడుందంట? పరలోకం ఉంది. నా విషయానికి వస్తే మీకు చెప్పదలుచుకున్నాను, నాకు కూడా మరి ఇక్కడ ఇక్కడ ఏమి పెద్దగా జీతం ఇవ్వనని ఒక దర్శనంలో చెప్పిన తర్వాత నేను ఆలోచిస్తూ ఉంటే ఆయన చెప్పాడు, ఒక పెద్ద పిరమిడ్ లాంటి ఒక స్ట్రక్చరు మరియు ఒక చోటు ఉంటే మనుషులు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి అంటే, ఇది మీకు తెలియదా, ఫలానా దేవనపోయిన రుక్మిణమ్మ గారి పెద్దపై రాజారావు గారు తనకున్నదంతా త్యాగం చేసి ఈ యొక్క పిరమిడ్, ఈ యొక్క దీన్ని ఆయన నిర్మించాడు మీకు తెలియదా అని ఒక ఆయన చెప్తున్నాడు. ఇది నాకు దర్శనం. అప్పుడు నాకు అర్థమైంది, పరలోకంలో నీకు ఇస్తాను అని నా యొక్క చేతిని ఒక పెద్ద చేయొచ్చి ఒక రోజు రాసిచ్చింది. ఏమనంటే, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము, నాకున్నదంతా పరలోకంలో ఉంది అని రాశారు, ఆ యొక్క చేయి రాయించింది. పరలోకంలో ఉందన్నారు ఏముంది అని అంటే ఇది చూపించాడు తర్వాత, ఇదిగో ఫలానా ఆయన ఇది నిర్మించాడు అని, పరలోకంలో నా కొరకు అది నిర్మించబడి ఉంది అని. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాడు, ఒకవేళ ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇవ్వకపోయి ఇవ్వలేని వాడిని అక్కడ ఇస్తాడు, వీళ్ళందరికీ ఇక్కడ ఇవ్వలేదు. సాధు సందర్శన్ గారికి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఆయన జీవితం అంతా కోల్పోయాడు, కానీ ఇవ్వవలసిందంతా అక్కడిచ్చాడు. అట్లా విలియం కేరీ గారు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఇవ్వవలసిందంతా అక్కడిచ్చాడు. అలాగే ఇటువంటి మహానుభావులు, ఈ యొక్క భక్తుల యొక్క జీవితాలు ఆ రకంగా వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళకి కావలసిందంతా దేవుడు అక్కడిచ్చాడు. దేవుడి యొక్క ఉనికి ఉంది లేదు అని అంటాకి ఇది ఒక ఆధారం. తర్వాత ఈ పరలోకాన్ని ఉందా లేదా మరి దీన్ని ఎవరు చూశారు అన్నప్పుడు
బస మానవ నేత్రాలతో కనబడతాయా? జాన్ బనియన్ గారు, జాన్ రవీంద్రనాథ్ గారు వీళ్ళు చూసామంటారు ఏంటి అని కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటే వాళ్ళ నేత్రాలు తెరిచాడు దేవుడు. ఖచ్చితంగా జాన్ బనియన్ గారు చెప్పారు, నువ్వు నీ యొక్క నేత్రాలతో నీ యొక్క ఆత్మతో చూడలేవు, నీ నేత్రం తెరవబడింది, ఈ కాంతిని తట్టుకునే శక్తి ఇచ్చాను, నీ జ్ఞానం తెరవబడింది, ఈ యొక్క పరలోక సంగీతాన్ని వినటానికి నీకు ఆ యొక్క చెవులకు ఆ శక్తి ఇవ్వబడింది, నీ హృదయానికి ఈ విషయాలన్నీ గ్రహించడానికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలను దేవుడు ఇవ్వటం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పరలోకము ఎలా చూశారు అంటే ఇలా చూశారు, దేవుడు మన ఆత్మకి అవన్నీ ఇచ్చి చూచేటట్టుగా చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఇవన్నీ కూడా జరగకుండా ఉండేట్లయితే ఈ యొక్క జాన్ రవీంద్రనాథ్ మరి ఈ యొక్క జాన్ బనియన్ గారు ఇవన్నీ కల్పించి రాస్తాడా? ఈయనకి ఏమంత అవసరం ఉంది? ఇవన్నీ కాదు, అసలు ఒక అల్లరి చిల్లరగా తిరిగేటువంటి ఆయన అనర్గళంగా మాట్లాడే శక్తి ఆయనకి ఎట్లా వస్తుంది? అనేక పుస్తకాలు రాసే శక్తి ఆయనకి ఎట్లా వస్తుంది? దేవుడే కానీ ఆయన ముట్టకపోతే, దేవుడే కానీ పరలోకాన్ని ఆయన చూపించకపోతే, ఆయన వీడి ఊరు ఊరు తిరిగి ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు ఇది చూపించాడు ఇది చూపించాడు అని ఎట్లా చెప్పగలుగుతాడు? కాబట్టి ఇదంతా వాస్తవమే, మన కళ్ళ ముందు జరిగినవే, కాబట్టి వీటినన్నింటినీ మనం నమ్మి తీరవలసిందే. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఆ యొక్క పరలోకాన్ని మరి ఒకప్పుడైతే కొంతకాలం క్రితమైతే మరి పరలోక దర్శనాలు భక్తులు చూడని కాలంలో అయితే ఎవరైనా దేవుడు ఉనికిని అనుమానించారేమో, కానీ ఇప్పుడైతే ఎవరు మనం అనుమానించడానికి ఇక్కడ కాదు ఇద్దరు కాదు అనేక మంది దేవుడు ఆత్మలను దేవుడు తీసుకెళ్ళి వారికి చూపించడం జరిగింది. ఈ పరలోకం ఉంది అని అంటాకి మరి ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం తర్వాత చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మరి 2 కొరింథీ 5:1 ఉంది, దాంట్లో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో రాశాడు. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి గుడారం కాదు, చేతి పని కాక దేవుడి చేతితో నిర్మితమైన పరలోకము మనకు ఉంది. ఇక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ నిద్రించిన తర్వాత మనం పరలోకానికి వెళ్తామన్నాం. మరి పరలోకానికి వెళ్తామని చెప్పగానే మనం నమ్మేసేయాలా? అసలు అది ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే, జాన్ బనియన్ గారు లాంటి మనిషి ప్రశ్నిస్తే ఆయన ఆత్మనే తీసుకెళ్ళి ఉందో లేదో నువ్వు ప్రశ్నించావు కదా చూడు అని చెప్పి అనేక మంది చేత ఆయనకి ఆ జ్ఞానం బోధించి అనేక మందిని ఆయన చూచేటట్టు చేసి అందులో ఆయనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనేక మంది చేత ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన ప్రసాదించడం జరిగింది. ఇంతకంటే సాక్ష్యాలు మనకేమైనా కావాలా? పరలోకము నరకము ఉన్నాయి అనట. కాబట్టి ఉన్నాయని తెలిసిన తర్వాత నాకు ఇంతకంటే చాలా భారం కలిగిపోయింది. నేనైతే 60 సంవత్సరాలు వచ్చేంతవరకు ఇది ఖచ్చితంగా ఉందని చూసిన వాడు ఎవ్వరూ లేరు అనే అనుకున్నాను. ఎక్కడ కూడా మేము చదివిన గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా ఈ పరలోకము ఒక ఆత్మ వెళ్ళి చూసి రావటం అనేది జరగలేదు అనుకున్నాను. కానీ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇంతమంది చూసి వచ్చిన తర్వాత ఇది నిజమే, నాతో పాటు ఉన్న కోట్ల మంది భారతీయులు ఇది లేదు ఇది నిజమా కాదా అని సందేహించే వాళ్ళకి ఇదంతా చెప్పి తీరాలి అనేటువంటి ఆ యొక్క భారం దేవుడు నా మీద పెట్టడం జరిగింది. నాకంటే ముందు వారికి ఎలా పెట్టాడో అలాగే నా మీద కూడా ఆ భారం పెట్టడం జరిగింది. కాబట్టి ఆ భారం చొప్పునే మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఎపిసోడ్లో ఈ యొక్క మరి జాన్ బనియన్ గారి జీవితంలో ఆయన చూసిన దర్శనాలన్నీ మీకు వివరించాను. మరి ఒక ఎపిసోడ్లో మరి ఇంకా నేను రెఫర్ చేసినటువంటి 2 ఉన్నాయి. కొలంబియా దేశంలో 7 బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ని దేవుడు వారి ఆత్మను తీసుకెళ్ళి నరకం అంతా చూపించినట్టు రాశారు. నరకానికి పిక్నిక్ అని ఒక బుక్ ఉంది, దాంట్లో రాశారు. అలాగే మేరీ బాక్స్టర్ అని అమెరికా అమ్మాయి, ఆమెని తీసుకెళ్ళి మరి ఎక్కువగా నరకమే ఎక్కువ చూపించడానికి, నరకము పరలోకం కూడా కొన్ని చూపించాడు ఆమె రాసింది. కాబట్టి ఈ 2 మిగిలి ఉన్నాయి. మరి రానున్న ఎపిసోడ్లో ఆ 2 కూడా మరి చూసుకుంటే ఇవి ఈ నా జ్ఞాన పరిధిలో నేను చేసిన పరిశోధనలో నేను గ్రహించిన విషయాలు ఇవి అని మీ అందరికీ పెట్టమని దేవుడు నా మీద భారం పెట్టాడు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, దీని వెలుగులో మీరందరూ అనేక మందికి ఈ విషయాలు చెప్పండి. యేసు ప్రభువును నమ్మాలా నమ్మకూడదా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన దేవుడు ఆయన ఉన్నాడు అని గ్రహించిన వాళ్ళు నమ్ముతారు, లేకపోతే సరే ఆయన చేయగలిగింది ఏమి ఉండదు. ఆయన చెప్పడం వరకే చెప్పి జాన్ బనియన్ గారు చెప్పమన్నాడు ఆయన చెప్పాడు. ఎవరు మారారో ఎవరు మారలేదు మనకేం తెలియదు. అలాగే నన్ను చెప్పమన్నారో చెప్తున్నాం,
నన్ను చెప్పమన్నది ఏంటంటే నా దర్శనాలు చెప్పమన్నాడు, అలాగే నువ్వు గ్రహించిన విషయాలు కూడా చెప్పుకున్నారు. ఆ విషయం చెప్పడం మీరు కూడా చేయాల్సింది ఏంటంటే నేను మీకు చెప్పినట్టుగా మీకున్న జ్ఞాన పరిధిలో కొంతమందికి చెప్పండి. ఆ తర్వాత కార్యాలను దేవుడే చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని వాక్యాన్ని ముగించే ముందు చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం అనుకుంటున్నాను. స్తోత్రం తండ్రి, కృపకల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమ కల తండ్రి, ప్రభువా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా ఈ ఎపిసోడ్లో కూడా తండ్రి, మరి జాన్ బనియన్ గారు అయినటువంటి భక్తుడి జీవితంలో ఆయన చూసినటువంటి పరలోక దర్శనాలు, అలాగే ఆయన చూసిన నరక యొక్క దర్శనాలు అనేక మందికి వివరించడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు. విన్న యొక్క ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి, జ్ఞానంతో నింపండి. ఈ జ్ఞానం అనేక మందికి విస్తరాల ద్వారా సహాయించండి. అలాగే నన్ను ఆ పరిచయంగా ఆశీర్వదించుకొని మా ప్రభుత్వ రక్షక ప్రయస్నామంలో పడంతో ప్రార్థించి పెడుకుంటున్నారు. ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక మరి ఒక్కసారి మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియపడుతున్నాను.